లలిత కుమారి జగదీష్ శ్రీకాకుళం. లలిత కుమారి జగదీష్ శ్రీకాకుళం పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది. పిల్లల కోసం ఎన్నో చోట్ల తిరిగారు. ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఒకటే మాట, ట్యూబులు బ్లాక్ అయింది, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు, లేదా ఆపరేషన్కి వెళ్ళండి అంటున్నారు. ఇలా కాకుండా ప్రెగ్నెన్సీ రావడానికి మరి ఏదన్నా మార్గం ఉందా మందులతో అని ఆలోచిస్తూ మన దగ్గరికి వచ్చారు. మనం దగ్గర ఎన్ని నెలలకు వచ్చిందమ్మా ట్యూబులు, ఎన్ని నెలలకు ఓపెన్ అయిపోయినాయి? 4 మంత్స్ కోర్సులో ట్యూబులు 2 ఓపెన్, 2 బ్లాక్ ఉన్నది, 2 ఓపెన్ అయిపోయినాయి కేవలం 4 నెలల్లో. అది కూడా ఆపరేషన్ లేదు, ఎలాంటి ఐబిఎఫ్ మనం చెప్పలేదు, కేవలం మందులతో ఓపెన్ చేసేసి. ఎట్లా ఓపెన్ అయింది అనేది మీరే చెప్పాలి, ఎందుకంటే ఇంకా బయట బోల్డ్ మంది ఉన్నారు. ట్యూబులు ఒక ట్యూబు మూసుకుపోయినా ఐబిఎఫ్ అంటున్నారు, 2 లక్షలు పెట్టరా 3 లక్షలు పెట్టరా అంటున్నారు. నెల నెల నో గ్యారంటీ నో వారంటీ, ప్రెగ్నెన్సీ వస్తుంది గ్యారంటీ లేదు, ట్యూబులు ఓపెన్ అవుతాయి అనే నమ్మకమే లేదు. అవి ఆపరేషన్ చేయించుకున్నా కూడా ట్యూబులు ఓపెన్ అవ్వబోవు అవి అంతే అంటున్నారు. మరి అలాంటప్పుడు కేవలం మందు బిళ్ళలతో 1-2 టాబ్లెట్లతో మరి ఎలా ట్యూబులు ఓపెన్ అయ్యి 2 ట్యూబులు అది మీరు చెప్పాలి. చాలామంది అధైర్యంతో ఉన్నారు. చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. నువ్వు చెప్తావమ్మా, ఇదిగో మైక్ పెట్టుకుని. ఇప్పుడు మన దగ్గరికి ఎట్లా వచ్చారు, వచ్చాక ఇక్కడ ఏం జరిగింది, మళ్ళా మందులు వాడాక ఇప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ మీరు చెప్పచ్చు. మ్యారేజ్ 8 ఇయర్స్ అయింది సార్. మేము ఇదివరకు ఒక 7 డాక్టర్స్ చూపించాము. పీసీఓడి ఉందని చెప్పారు సార్ ఫస్ట్. ఆ తర్వాత స్కాన్ అది తీసుకున్నాక మెడిసిన్ యూజ్ చేసాము, తగ్గిందని చెప్తున్నారు కానీ ఇంతవరకు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఆ తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ వేరే శ్రీకాకుళం హాస్పిటల్, వేరే పెద్ద హాస్పిటల్కి చూపించాం సార్. చూపించాక ట్యూబల్ బ్లాక్ HSG టెస్ట్ చేసి చూపించారు మాకు, బ్లాక్ అని చెప్పారు సార్. మేము చాలా జరిసాము, మెడిసిన్ యూజ్ చేసినా తగ్గదు, ఇది ఖచ్చితంగా ఆపరేషన్ అనే చెప్పారు సార్ మాకు. అప్పుడు చెప్పాక ఇంకా మాకు ఆపరేషన్ చెయ్యాలి, అదైనా సరే 40% మేము గ్యారంటీ ఇవ్వగలం, తగ్గుద్దో లేదో కూడా మేము చెప్పలేమని చెప్పేశారు సార్. మేము ఇంకా ముందుకు వెళ్ళాలా లేదా అని చెప్పి ఆలోచించి చాలా రోజులు ఇద్దరం చాలా బాధపడ్డాం సార్. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి బాధపడి ఇంకా లాస్ట్లో ఇంకా ఆ హాస్పిటల్కి అయితే మరి వెళ్ళకూడదని చెప్పేసి అనుకున్నాం సార్. ఆ తర్వాత ఇంకా ఈయనకి జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చేసరికి మేము యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ అన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది సార్. మీ వీడియోస్ చూసాక హోప్ అనేది వచ్చింది సార్. ఇంకా ఒక చూసాను సార్, ఓన్లీ సెలైన్ మెడిసిన్ ద్వారా అని చెప్పేసరికి చాలా హోప్ వచ్చింది సార్. ఇంకా ఎలాగైనా ఇక్కడికే వెళ్ళాలి అని ఇంకా లాస్ట్ ఇది, ఇంకా ఇది తప్పించి ఇంకా మరి వేరే హాస్పిటల్ అవసరం లేదు అని అనిపించింది సార్. వచ్చాక ట్రీట్మెంట్ అయితే ఇక్కడ మాకు బాగా నచ్చింది. మాకైతే ఇప్పుడు బ్లాక్స్ అయితే మరి లేవు, చక్కగా ఓపెన్ అయిపోయి మేము ఇంకా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. చాలా హ్యాపీ సార్. అంటే ట్యూబల్ బ్లాక్ అంటే ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చెప్పి చాలా టెన్షన్ ఉంటుంది కదా సార్. మాకు ఇది ఇంకా ఇది ఓపెన్ అయిందంటే మాకు బాగా నమ్మకం వచ్చింది. లాస్ట్ 8 ఇయర్స్ నుంచి చాలా బాధపడుతున్నాం ప్రెగ్నెన్సీ లేక. అయితే చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది రాలేదు. కాకపోతే మేము యూట్యూబ్లో చూసి వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ మేము యూట్యూబ్లో చూసి వచ్చాము. ఇక్కడ లాస్ట్ 4 మంత్స్ నుంచి మెడిసిన్ యూజ్ చేశాము. 8 ఇయర్స్ నుంచి ఉన్న ట్యూబ్స్ అనేవి లాస్ట్ 4 మంత్స్లోనే మెడిసిన్ యూజ్ చేసుకుంటూ ఇప్పుడు 2 కూడా క్లియర్ చేసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది, తొందరలోనే ఫిట్నెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు పాత ట్యూబుల్ బ్లాక్ అయింది ఒకసారి చూపించండి. ఒకసారి ఇందాక మీరు అక్కడ పెట్టారు చూపించండి. ఇంతకుముందు ట్యూబుల్ బ్లాక్ అన్నది అక్కడ బయట చూపించారు, అక్కడ డాక్టర్స్ చూపించింది ట్యూబుల్ బ్లాక్ అని. ఇప్పుడు ట్యూబుల్ ఓపెన్, ఇది ఇప్పుడు ట్యూబుల్ ఓపెన్, ఓపెన్ అయిన ఫిలిం ఇది, రిపోర్ట్ ఇది. అలాగే రిపోర్ట్
ఆపరేషన్ చేస్తామన్నా సరే వాళ్ళకే గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు. అవును, మనం ఏం చేసాము, ట్యూబులు బ్లాక్ అవడానికి కారణము క్రిములు అని చెప్పాము. అవును సార్, ఈ పద్ధతి అయితే మరి ఇంకెక్కడా లేదు, ఎక్కడా లేదు. మరి చాలా మంది వచ్చాక నమ్ముతున్నారు, ఎందుకంటే మెడిసిన్ కూడా ఇద్దరికి ఒకటే ఇవ్వడం ఎక్కడా చూడలేదు. క్రిములు అనేది ఎవరు చెప్పట్లేదు. ట్యూబులు బ్లాక్ అవడానికి ప్రధాన కారణం క్రిములు. వెంట్రుకలు అంత ఉంటుంది ట్యూబు, దాంట్లో పురుగు వచ్చిందంటే, పొక్కు వచ్చిందంటే ట్యూబ్ మూసుకుపోద్ది. అదే పురుగును మనం చంపేసామంటే పొక్కు పోయిందంటే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. సింపుల్. ఈ గదిలోకి వచ్చే తలుపు ఎరగాల చెద పురుగులు కొట్టిందంటే తలుపు తోస్తే ఓపెన్ అవ్వదు. ఎందుకంటే గుట్ట అడ్డం పడుద్ది, చెద పురుగుల గుట్ట. ఆ గుట్ట మీద ఒక నీళ్ళను తీసుకుని, డ్రమ్ము నీళ్ళు తీసుకుని దాంట్లో చెద పురుగులు మందు కలిపి గుట్ట మీద గుమ్మరిస్తే ఆ నీళ్ల దెబ్బకి మట్టి కరిగిపోద్ది, మందు దెబ్బకి పురుగు చచ్చిపోద్ది, తలుపు తోస్తే ఓపెన్ అయిపోద్ది. అట్లాగే ఇక్కడ కూడా అంతే. మన ట్యూబుల్లో కూడా అట్లా క్రిములు ఉంటాయి. 100 మందిలో 80 మందికి క్రిములు వల్లే మూసుకుపోద్ది, అందుట్లో 50 మందికి టీబీ క్రిము వల్లే మూసుకుపోద్ది అని చెప్పి మనం చెప్తున్నాం. ఈ క్రిములు అన్నిటికీ C10, U10, T5 పాతిక రకాల క్రిములు ఉంటాయి. ఈ క్రిములకు టెస్ట్ చేయాలి. భర్త భార్య ఇద్దరు మందులు పెట్టాలి. ఏది పెడతాయి కాదు, మళ్ళీ ఒకరు వాడి ఒకరు వాడకపోతే నో యూస్. బయట డాక్టర్లు అందరూ ఏదన్నా ఒకటే అర్ర క్రిముని కనిపెట్టినా వాటికి టాబ్లెట్స్ ఎలా చేస్తున్నారు, ఒకరికి వాడట్లు. టీబీ ఉందంటే భర్తకు వాడితే భార్యకి పెట్టట్లా, భార్యకి ఉంటే భర్తకు పెట్టట్లా, ఫలితం లేదు. ఇక్కడ ఒక్క నెల చాలు భర్తకి భార్యకి ఒక టాబ్లెట్ చొప్పున, రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున 30 రోజులు భర్త 30 రోజులు భార్యకి వాడిస్తే చాలు ట్యూబులు ఓపెన్ అయిపోతాయి అని చెప్తున్నాం క్రిములకి. అలాగే మీకు ఫస్ట్ 2 నెలలు క్రిములు చాలా వచ్చినాయి, 2 నెలలు మందులు పెట్టాల్సి వచ్చింది. భర్తకి భార్యకి ఇద్దరికి మందులు పెట్టాము ఫస్ట్ టైం. మీరు ఎక్కడ చూడలేదు ఇంతవరకు, భార్య భర్తలకి వాడించడం ఫస్ట్ టైం మనమే చేసాం. అది చేసిన తర్వాత కూడా క్రిములు అనేవి చచ్చిపోతాయి, ట్యూబులు ఓపెన్ అయిపోతాయి, కొంతమంది ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది ఏం చేయకుండానే, కొంతమందికి రాదు. క్రిములు సస్తాయి, కలేబరాలు ట్యూబులు కూడా అడ్డం పడిపోతాయి. మరి ఆ కలేబరాలను కూడా వాష్ చేయడానికి సెలైన్ ద్వారా ట్యూబులు రెండింటిని వాష్ చేసాం 2000 రూపాయలు 2000 రూపాయలతో సెలైన్ ద్వారా ట్యూబులు రెండింటిని వాష్ చేస్తే ఆ ట్యూబుల్లో ఉన్న మట్టి మశానం క్రిముల కలేబరాలు అన్ని కొట్టుకుపోతాయి, వాష్ అవుట్ అయిపోతాయి, క్లీన్ అయిపోయింది, ట్యూబులు ఓపెన్ అయిపోయింది. మీరు అందుకే ఏం చెప్పాం, ట్యూబులు ఓపెన్ అయిపోతాయి కాబట్టి మీరు ఇంతకుముందు బ్లాక్ అని HSC ద్వారా చేయించుకున్నారు కాబట్టి ఒక్కసారి కన్ఫర్మేషన్కి మీకు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి మళ్ళీ HSC చేయించుకోండి అన్నాం. చేయించుకున్నారు, ఎక్కడో మీకు తెలిసిన చోట చేయించుకున్నారు. ఒంగోలులో చేయించుకున్నారు. చేయించుకుంటే వాళ్ళే చెప్పేశారు ట్యూబులు 2 ఓపెన్ అయిపోయినాయి అమ్మా అని చెప్పేశారు. ఇది మనం చేసిన టెస్ట్ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదు. ఇష్టం వచ్చిన చోట చేయించుకోమన్నా, దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఓపెన్ అయిపోయింది. సో 2 ట్యూబులు మూసుకుపోతే ఆపరేషన్ అక్కర్లేదు. ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదని చెప్తున్నారు, కన్ఫామ్ గా IVF కి వెళ్ళాలంటున్నారు. ప్రతి నెల 2 లక్షలు పట్టురండి, 3 లక్షలు పట్టురండి అంటున్నారు. నో గ్యారంటీ నో వారంటీ అంటున్నారు. ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టుకుని ప్రతి నెల 3 లక్షలు పెట్టుకుని ప్రతి నెల 30 ఇంజెక్షన్లు ఒంటికి పొడిపించుకునే దానికన్నా ఒక్కసారి ట్యూబ్ను ఓపెన్ చేసుకుంటే, ఆ 30,000తో ఒక్కసారి ట్యూబ్ను ఓపెన్ చేసుకుంటే ఎన్నిసార్లైనా న్యాచురల్గా ట్రై చేయచ్చు అంతే కదా. ఒక నెల కాకపోతే ఒక నెల ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు అట్లా మనం చేశాం అది. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కేవలం ఇంగ్లీష్ మందులు, పేర్లు ఊర్లు తెలియని మందులు కాదు. అన్ని మందుల షాపుల్లో దొరికే మందులే. కాకపోతే మీకు ఏ క్రిమ్ ఉంది, మీకు ఏ మెడిసిన్ అవసరమనే తెలిసే మందులు అది మన ఫార్ములాలోనే ఉన్నాయి. C10, U10, T5 పాతిక రకాల క్రిములు టెస్టులు చేస్తున్నాం. ఏ క్రిమ్ ఉంటే ఆ క్రిమికి సంబంధించిన మెడిసిన్ని భర్తకి భార్యకి వాడించి ఆ క్రిముల్ని తొలగించి మీ ట్యూబుల్ని ఓపెన్ చేసేస్తున్నాం జస్ట్ మందులతో. కాబట్టి ఇది సాధ్యమైందా అవలేదా? అయింది కదా. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం నమ్మకంగా ఉండదు. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నారు మిగతా వాళ్ళందరికి ఓపెన్ అవుతుంది కానీ నాకు ఓపెన్ అవుద్దో లేదో, మాకు జరిగిద్దో లేదో అనే భయంతో ఉన్నారు. ఇవాళ మీకు కూడా జరిగింది అది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ట్యూబుల్ని ఓపెన్ చేసేస్తుంది.
అదే మీరు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. తొందరలోనే సంతానం కూడా పొందిన తర్వాత మళ్ళీ వద్దురుగా.